Sate. Sira. ¿Y un pañeso? Y un pañeso, yo soy un pañeso. Ah, yo soy. Cuñali, cuñali. Emlet, buñi, emlet. Emlet. Ah. లక్ష్మణ్ ఫిరీ ఇస్తుంది ఆ సాకులలకు మంగళలకు ఫిరీ ఆ నాకు ఫిరీ వస్తుంది ఆ భూమి ఇట్లా ఉన్నా ఏమన్నా నీకు ఇంకా ఏం లేదు భూమి ఏం లేదా ఏంటి డబ్బులు ఎంత వస్తాయి రోజు ఓ రోజుకు మూడు నాలుగు వందలు 500 కిరాయి 300-400 వస్తాయి దీని కిరాయి ఓ టైంలో వచ్చేదనా ఇప్పుడు ఏది నా దగ్గర చేసుకోవాలి అంతే ఇక బయట పోయి పెట్టుకునే వరకు అది చల్లగైంది ఉన్నాన్ రోజులు ఉండే మంచినే ఇప్పుడు ఇక మనం మోతాదుగా ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది ఇక కేసీఆర్ది బాగానే ఉంది ఉన్న కాడికి పర్వాలేదు మంచిగానే ఉంది ఇప్పటికి అయితే బాగానే ఉంది ఏం మంచిగా ఉంది ఇప్పటి వరకు ఏం బాగా అనిపిస్తుంది ఏమి ఉంది చేసేది అన్నీ చేస్తుండగా ఏం ఇచ్చేది ఇస్తుండు ఏం పని చేస్తుంటావు వాచర్ పేరు ఇప్పుడు అంటే అంత వేది ఆన్లైన్ అయిపోయింది అంత నడుస్తుందా ఎట్లుంది బిజినెస్ చాలా డౌన్ అయిపోయింది రిపేర్ కూడా ఎవరిస్తారు ఖరాబ్ అయితే తీసాడ వాడేస్తారు మళ్ళీ కొత్తది కొనుక్కుంటారు అంతే అంతే ఇప్పుడు అప్పట్లేక లేదు ఇప్పుడు మొత్తం పడిపోయింది అప్పట్లేక లేదు ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా ఏమైనా మార్పు కనిపిస్తుందా ఏమైనా అభివృద్ధి అయినట్టు ఏమైనా కనిపిస్తుందా మార్పు ఎట్టి కూడా ఉన్నది లేకపోతే ఎట్లుందని ఫస్ట్కి ఇప్పటికి ఈ రోడ్లు అంటే అవి అవి చేస్తుండే కాబట్టి కొద్దిగా అంత అయ్యింది వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుండొచ్చు ఇప్పుడు మళ్ళీ కేసీఆరే అంటారు ఒక్కరొక్క తీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కొంతమంది వచ్చి చెప్తుంటారు కదా మా షాప్ కాడ కొంతమంది కేసీఆర్ అంటారు కొంతమంది కాంగ్రెస్కి గెలిపేయాలంటారు ఇక కేసీఆర్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకైతే నాకు తెలిసిన కాడ తెలిసిన కాడికైతే అదే ఉన్నది ఇవి రోడ్లు అవన్నీ చేస్తుండగా అన్న ఇప్పుడు మనకి ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి దాంతో ఇక ఆయన కావాలని మనకేమిటో ఇండివిజువల్ మనం ఇవ్వరన్నట్టు లేదు కొంతమంది ఒక్కరు ఒక్క తీరు ఉండరు కదా అందరు ఒక్క తీరు ఉండరు కదా జంగ వ్యవసాయం పని పది ఎకరాలు ఉంది రైతు బంధు వస్తుంది అయితే వస్తుంది రైతు బంధు వస్తుంది సాయం అవుతుంది రైతు బంధు సరిపోతున్నాయి ఇప్పుడు నా ఇప్పుడు అయినాయి కదా చేయాలి కూడా మళ్ళీ దుక్కినప్పుడు బాధ అవుతుంది ఇప్పుడు ఏం బాధ కాదు నాపుతాడు పొలాలు నాపుతాడు బాధ అవుతుంది ఇప్పుడు ఏం బాధ కాదు ఒకప్పుడు వస్తున్నాడుగా తేందాక కట్ చేస్తాం కరెంట్ కొంతమందికి ఇస్తున్నా ఇస్తుండగా భూమికి భూమిపై రైతు బాగా ఇస్తుండగా అదే రైతు బాగా ఇస్తుండగా భూమిపై ఇస్తుండగా రైతు బాగుంది మంచిగా అండి ఏం పేరు నరసయ్య ఏం పని చేస్తుంటారు మీరు వ్యవసాయం వ్యవసాయమేనా ఎంతున్నది భూమి ఎంత ఉంది ఉన్నది 6-7 ఎకరాలు రైతు బంధు వస్తుందా వస్తుంది ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది ఏమైనా మార్పు కనిపిస్తుంది అన్ని పనులు మంచిగానే నడుతున్నాయి ఇప్పుడే అంటే ఒక ఏమో ఒక 2 ఎకరాలు ఏందో రైతు రుణమాఫీ రైతు బంధు కళ్యాణ లక్ష్మి సీఎం పనుస్ రోళ్ళు అన్ని మంచిగానే ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఆ చిన్న నుంచి ఎన్నో బళ్ళు గుళ్ళు అన్నట్టు అన్ని పనులు అవుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు ఇస్తున్నాడు కానీ ఇప్పుడు కర్ణాటకలో చూసినారు కదా అక్కడ గెలిచింది 5 ఇస్తేనే అక్కడ గెలిచింది
మరి ఇక్కడ ఆరిస్తురు కదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని నమ్మరా మరి నమ్ముడు అంటే ఇప్పుడు అది కొద్ది వెనక పడిపోయారు కదా ఇప్పుడు ఇది పిచ్చి పింఛన్ బాగా ఆసర పింఛన్లు బాగా ఇస్తారు కాబట్టి ముసలు కానీ రైతులు కానీ అందరూ దాని మీద ఉన్నది ఇక్కడైతే విద్యాసాగర్ ఉన్నాడు కదా సంజయ్ అన్న ఎక్కుతుండే ఎమ్మెల్యే ఇప్పుడు సంజయ్ అన్న సుగా మంచిదే డాక్టర్ బొక్కల డాక్టర్ ఏమన్నా కొట్ల ఒకటి పెద్ద మళ్ళీ గదులు పెంచారు కదా ఇక అంత దూరం పోడు అవసరం లేదన్నట్టు ఈ కొట్లలే ఉంటాయి మరి ఇప్పుడు వీడికి ఎవరు మన ఎంపీ ఎంపీ ఎవరు మీకు ధర్మపురి అరవింద్ అరవింద్ కానీ ఇవ్వరకు మాకు వచ్చి ఏం మొక్కనన్న పని అన్నం వచ్చట్లేదు మరి చేయండి చేసినా కానీ ఏం కాదు మా సంజయ్ పక్కకెత్తి ఎంపీకి ఆయన ఒకసారి గెలిపిద్దామని అందరూ ఆ పసుపు రైతు పసుపు బోర్డు పెడతా అవి అంటే ఇవరకు పసుపు బోర్డు లేదు కథ లేదు చక్కెర పేరు తెరిపిస్తామని అది లేదు చక్కెర పేట్ల వల్ల సాధ్యం కాదు కావచ్చు ఇప్పుడు ఇల్లు ఇల్లు అల్లు వచ్చి చెప్తారు కానీ ఏది బోర్డు ఇంకా పూర్తి క్లియర్ కాలేదు ఆ పక్కట ఇచ్చాడు కానీ ఏది క్లియర్ కాలేదు ఇంకా పెండింగ్ ఉంది రవికుమార్ మీరు వ్యవసాయం భూమి ఎంత ఉంది 4 ఎకరాలు ఉంది వస్తుంది వరి వరి పసుపు ఏమో మరి గిట్టుబాటు అవుతుంది ఇప్పుడైతే మంచిగా ఉంది బాగా మారినా బాగా అభివృద్ధి జరిగింది బాగా జరిగింది అప్పుడు మాకు అప్పుడు మొత్తం కాలువ పారకలు వాడుతుండే అప్పుడు అసలు పంట ఒకటే పంట పండిస్తుండే ఇప్పుడు 2 పంటలు వాడుతున్నాయి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు మొత్తం 360 రోజులు కాలువ వస్తుంది 24 గంటలు కరెంట్ వస్తుంది మేము తెల్లందాకా పోయి ఆడ మోటార్ల కాడ ఉంటుంటుంది కావాలి అంటుంటుంది తెల్లందాకా 3 గంటలు పొద్దుదాకా 3 గంటలు 6 గంటలు కాంగ్రెస్ గవర్నమెంట్లు వస్తే ఆడ వండుకొని ఉంటుంటుంది ఇప్పుడు 24 గంటలు వస్తుంది మంచిగా పొద్దుదాకా పోయి పారించుకుంటున్నాం పాము ఉట్టుడు కానీ కరెంట్ షాకులు కానీ అలాంటివి ఏం లేవు యువకునివి కదా చదువుకోలేదా వ్యవసాయం ఎందుకు చేస్తుంది చదువుకున్నా చదువు అటు జాబ్లు అవన్నీ పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందని లాభాలు ఉన్నాయని అంతే అంతే చేయకుండా సిద్దిపేటలో హరీష్ రావుకి ఎంత మెజార్టీ వచ్చిందో ఇక్కడ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి అంత మెజార్టీతోని మా ప్రజలందరూ సంజయ్ అన్న ఏమంటున్నారు కంపల్సరీ 100,000 మెజార్టీతో గెలిపిస్తారు అంతే వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు పక్క స్టేట్లో కర్ణాటకలో మనదే పక్క స్టేట్ 5 గ్యారంటీలు ఇచ్చి ఆడ విన్ అయ్యారు ఇక్కడ ఒకటి ఎక్కువనే ఇస్తామంటున్నారు అంతకన్నా ఇంటికి కూడా 500కే గ్యాస్ ఇస్తామంటున్నారు ఎట్లా వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఎట్లుంటాయి ఇక్కడ వాళ్ళు ఎన్ని చెప్పినా ఇక్కడ తెలంగాణ మాత్రం వాళ్ళ ప్రభుత్వం ఏర్పడేది కంపల్సరీ 3వ సారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ధర్మపురి అరవింద్ కూడా ఇప్పుడున్న మీ ఎంపీ ప్రజెంట్ ఆయనే కదా ఆయన కూడా కోర్టులలో పోటీ చేస్తాడని సమాచారం అందుతుంది ఒకవేళ ధర్మపురి అరవింద్ అండ్ ఇప్పుడున్న సంజయ్ ఆయన ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందో అభ్యర్థి వీళ్ళిద్దరు కనుక పోటీలో ఉంటే ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి ధర్మపురి అరవింద్ వచ్చినా ఇక్కడ అమిత్ షా వచ్చినా నరేంద్ర మోడీ వచ్చినా సంజయ్ అన్న మీద ఎవరు కూడా గెలరు కంపల్సరీ సంజయ్ అన్న అడ్డ కొరుట్ల అంటే కొరుట్ల నియోజకవర్గం 2009 ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది బీఆర్ఎస్ కంచుకోవటమే దీన్ని ఎవరు వచ్చినా కానీ దీన్ని బద్దలు కొట్టలేరు సతీష్ సోము సార్ వ్యవసాయం నేను చదువుకోలే అప్పుడు వ్యవసాయం నాకు 10 ఎకరాలు ఉంటాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉన్నది మంచి వేస్తుంది డెవలప్మెంట్ చేస్తుంది కరెంట్ ఇస్తుంది రైతు బంధు రుణమాఫీ నీళ్ళు కూడా మంచి ఉన్నాయి కరెంటు కూడా మా దగ్గర మేము ఎల్సీలు తీసుకుంటే తప్ప ఓడు తప్ప అని కరెంట్ అన్నది పోలేదు ప్రతిపక్ష నాయకులు పదే పదే ఏం చెప్తుండే కేసీఆర్ మీరేమో బాగా చేస్తుంది అంటున్నారు ప్రతిపక్ష నాయకులు కేవలం కేసీఆర్ కుటుంబమే దోసుకు తింటుంది ఆయన కుటుంబ సభ్యులే బాగుపడరు తప్పితే తెలంగాణ ప్రజలు ఎవరు బాగుపడలే అని చెప్తురుగా లేదండి ఇప్పుడు అరవింద్ కూడా మా వద్దలు చెప్పిండు కదా పసుపు తెత్తని రాసిచ్చాడు నరేంద్ర మోడీ పసుపు ప్రకటించింది కదా మన అదేం లేదు కానీ మళ్ళీ నిజాంబాద్ సభ పెట్టిండు కానీ సభలో ఏం చెప్పలేడు కదా మళ్ళీ దానికి వాళ్ళ బీజేపీలో కూడా మేము పేపర్ చేసిన పెడితే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు ఎవరు అది రానట్టే నమ్ముతలేరు ఎవరు నమ్ముతలే కూడా రిలీజ్ అయింది పసుపు బోర్డు ఇస్తున్నాడు అయింది కానీ మొన్న నిజాంబాద్ వచ్చి మన నరేంద్ర మోడీ వచ్చిండు కదండి నరేంద్ర మోడీ జియో రిలీజ్ చేసిండు కానీ నరేంద్ర మోడీ చెప్పలేడు కదా ప్రజలు నమ్ముతలేరు అరవింద్ ముందు గిట్లనే బాండ్ పేపర్ రాసిచ్చి ఎర్ర జొన్నలు
చెరుకు ఫ్యాక్టరీ నా సొంత ఫ్యాక్టరీ తోడు ఓపెన్ చేస్తా ఇట్లా అట్లా అని చెప్పి మోసం చేసిండు కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మేటట్లేరు. బీజేపీని ఎవరు నమ్మరు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఆ ఓటుకు నోటు కమ్ముడు వేయండి ఆయనని ఎవరు నమ్మరు. అబద్ధాలే చెప్తాడు ఎవరు కూడా నమ్మరు. సంజయ్ ఇవ్వాల కాదు ఆయన దాదాపు ఫైవ్ సంవత్సరాల నుంచి కష్టపడుతుండు. కరోనాలో ఎప్పుడు కరోనాలో ఎంబడ ఉండి ప్రజలను ఆదుకున్నాడు. పిల్లల స్కూళ్ళలో ఐరాజ్ చేర్పిస్తుండు. బస్సుల ధరదొలకపోయి అక్కడ కూడా వాళ్ళకు ఉద్యోగాలు అష్టటు ఉద్యోగ ఆహ్వాన కల్పిస్తుండు. ఎప్పుడు ప్రజలు ఎంబట ఉంటుండు. వాళ్ళకన్నా ఆపద వచ్చిన సాపద వచ్చిన రేపొద్దుల ఐరాజ్ హాస్పిటల్లో మాకు డబ్బులు లేవు సార్ అంటే ఐరాజ్ ఫోన్ చేసి మాకు ఎంతో ఇంత డిస్కౌంట్ చేయించి మాకు కాపాడుతుంది మన వర్గాల ప్రజలందరినీ. ఆయన కంపల్సరీ వస్తాడు. ఆయన ఎవరు వచ్చినా డిపాజిట్ గల్లంత అవుతుంది. నా పేరు కడకుంట్ల ముత్తమ్మ. నేనేమీ లేదు. మా పెద్ద మనిషికి లేదు నాకు లేదు. 3 సంవత్సరాలే అయితే కాలు కొంచెం ఇదిగింది పడుకునే ఉంటుంది. ఆయన పింఛన్ నాకు అత్తున్నది వస్తుంది 2000. అవును అవును. ఇక సాయం అంటే పొట్టకు ఎట్లయినా సాయం అవుతున్నది సార్. కాందే కానీ ఎట్లా అంట అవుతున్నాయి. తేడా కనిపిస్తుంది. మానవులు ఇట్లా ఉల్టపల్ట కాదు సార్, తేడానే ఉంది. తెలంగాణ వచ్చింది మస్తు తేడా ఉంది. తేడా ఎందుకు లేదు? మంచిగా అవుతుంది. ఏం మంచిగా అయింది? మా ఊరిలో అయితే రోడ్లు చెట్లు పింఛన్లు కూడా మళ్ళీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో కాలు ఎరిగినోని కొసే తిరిగినోనికి 2-3 పింఛన్లు ఉన్నాయి. నడుస్తున్నది. వాటర్ నీళ్ళు వస్తున్నాయి. అవును. ఎవరు దానికి నీళ్ళు ఎక్కడి? ఈ పైపులు ఎక్కడి? ఎవరు తెచ్చారు? ఆయన తెచ్చిండు. నీళ్ళు అయితే వస్తున్నాయి. కేసీఆర్ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి నా చిన్న పాపకి వచ్చింది వచ్చింది 1,15,000. ఒక్క ఆయన విద్యాసాగర్ మా బాపే. గెలాలి గెలిపియ్యాలి. పక్కా నేను. అవును అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీకు గ్యాస్ కు 500 ఇస్తారట. మీకు ఇప్పుడు నువ్వు బస్ ఎక్కితే కూడా నీకు ఫ్రీ ఇస్తావు అంటే టికెట్ తీసుకోరట కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఏవా? ఇంతవరకు ఏం చేసిండ్రు అయ్యా? మరి అదే గ్యాస్ కు 500 తీసుకొని ఇదే పిరి బస్సులు నడిపిస్తే బాగుండు కదా. ఏస్తామంటే నువ్వు ఎటు పెడతాట ఊరు కూడా కాదు. మాకు తెలంగాణ వచ్చింది, తెలంగాణనే పట్టుకొని ఉంటాం పక్క. వస్తుంది గెలుస్తుంది. గెలిపియ్యాలి. గెలుస్తుంది అనేది నేను అంటున్నా. గెలిపించేది వీళ్ళ చేతుల.